Hi friends, hello, namaste, welcome back to our channel Jobs Gola. Today ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వచ్చామండి. ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. ఇది ఇందులో ఏంటి అంటే, ఇది అప్రెంటైజర్షిప్ అంటారు కదా, ఐటీఐ చేసిన స్టూడెంట్స్కి ఎవరైతే ఈ ట్రైనింగ్ కోసం విల్లింగ్గా ఉన్నారో వాళ్ళ కొరకు ఇది నోటిఫికేషన్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది మొత్తం ఆన్లైన్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూద్దాము. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి స్పెసిఫిక్ ట్రేడ్లో ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ చేసి ఉన్నారో లాస్ట్ 3 ఇయర్స్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి మాత్రమే అంటండి. కాంట్రాక్ట్ ఐడి వచ్చిన వాళ్ళు ఈ యొక్క అప్రెంటైస్షిప్ ట్రైనింగ్కి ఎలిజిబుల్ కాదు అని ఇచ్చారు. సో మీరు అదొకసారి అబ్జర్వ్ చేయండి. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్, ఒకసారి రిఫర్ చేయండి. నెంబర్ ఆఫ్ సీట్స్లోకి వచ్చినట్లయితే ఓవరాల్గా 239 ఉన్నాయండి. ఎలక్ట్రీషియన్కి 65, ఫిట్టర్ 57, రిగ్గర్ 18, టర్నర్ 12, మెకానిస్ట్ 15, వెల్డర్ 32, కంప్యూటర్ 6, రిఫరెన్స్ అండ్ ఏసీ 16, మెకానిక్ ఆర్ మోటార్ వెహికల్ 5, ప్లంబర్ 6, డ్రాట్స్మెన్ 7. సో ఓవరాల్గా 239 ఉన్నాయి. సో రిజర్వేషన్ కోటా కూడా ఉందండి. ఎస్సీకి 22%, ఎస్టీకి 6%, ఓబీసీ 17%, ఈడబ్ల్యూఎస్ 5.2%, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ వాళ్ళకి 3% వరకు ఉంది. సో అడిషనల్గా వెయిటింగ్ లిస్ట్లో ఒక 10% టోటల్ సీట్స్ కూడా సపరేట్గా వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకి కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఈ సెలక్షన్ వచ్చేటప్పటికి ద క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ ద మార్క్స్, ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్, స్పెసిఫిక్ క్యాటగిరీ, ట్రేడ్ని బేస్ చేసుకొని ఇస్తారు. సో క్లోజింగ్ డేట్ 29/4 అండి, సాటర్డే వరకు, 29th April వరకు ఉంది. ట్రైనింగ్ అనేది 1 ఇయర్ వరకు ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎలా అప్లై చేసుకోవాలంటే, క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లయింగ్ త్రూ ఎన్ఏపిఎస్ పోర్టల్ will be considered for above mentioned vacancies. So website ichcharu chudandi, www.apprenticeshipindia.gov.in. indiloki meeru ee site loki velli mee oka details anni kuda meeru register login cheskunnatlayite, so appudu mee oka application anedi complete avutundi ani chepparu. Overall ga stipend vachi 7000 to 7700 వరకు మంత్లీ ఉంటుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది అంటే అప్రెంటైజ్ షిప్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది, అలాంగ్ విత్ సర్టిఫికేట్ ఉంటుంది, ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో హియర్ దిస్ ఇస్ ద కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. సో మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా విల్లింగ్గా ఉన్నట్లయితే వారికి మీరు ఈ నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయడానికి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.